రవిచంద్ర గారు వాళ్ళు వాళ్ళు పంచనామా, వాళ్ళు ఒక పంచనామాని పంచనామా ఉంది, నో డౌట్ పంచనామా అయితే ఉంది, అందులో 270,000 దొరికాయని చెప్పారు, అంతవరకు క్లియర్ నో డౌట్. దాన్ని బేస్ చేసుకుని ఇక మిమ్మల్ని పార్థసారథి గారు చెప్పండి, రవిచంద్ర చెప్పండి, మొత్తం విన్నారు కదా ప్రశ్న ఎందుకు లేక. పార్థసారథి గారు చెప్పినట్టు ఏదైతే పంచనామా కాపీ ఏదైతే ఉందో అది ఎవరి మీద అయితే రైడ్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తారని చెప్పారు. అవును, ఆ శ్రీనివాస్ గారి మీద కానీ, పంచపాటి పుల్లారావు గారి అబ్బాయి మీద కానీ, మీద కానీ, లేకపోతే ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళ మీద ఆ కాపీ ఇస్తారనుకుందాం. శ్రీనివాస్ గారికి సంబంధించిన కాపీ బయట వచ్చినట్టు ఉంది, అది ఎవరి ద్వారా బయట వచ్చింది, దేనికి దాన్ని డిఫెన్స్ గా వాడుతున్నారు అనేది మనందరికి తెలిసిన విషయం. దాన్ని ఆ పంచనామా కాపీతో పాటు ఖచ్చితంగా స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ అయిందో ఆ కాపీ స్టేట్మెంట్కి సంతకం పెట్టిన శ్రీనివాస్ గారిది కానీ మరి ఎవరైనా సదరు వ్యక్తులు కానీ ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళ దగ్గర అవి దొరికిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏదైతే తీసుకున్నారో ఆ స్టేట్మెంట్ కాపీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు సంతకం పెట్టి రిసీవ్డ్ కాపీ ఇస్తారు. మరి ఆ కాపీ ఎందుకు బయట రాలేదు? ఆ కాపీ కానీ బయట వచ్చుంటే సార్, ఆ కాపీ కానీ బయట వచ్చుంటే పాలేవో నీళ్లేవో తెలిసిపోయాం. ఎందుకంటే ఆ కాపీలో వాళ్ళ దగ్గర దొరికిన అక్రమ ఆస్తులు, అక్రమంగా గుర్తించినవన్నీ ఏమేమి ఉన్నాయి, ఆ ఏమేమి ఉన్నాయితో పాటు ఆ వాటి యొక్క డీటెయిల్స్ కి ఆయన ఇచ్చిన రిప్లైలు ఏమున్నాయి, వాటిల మీద ఏ ఆరోపణలు చేసి ఈయన దగ్గర కమిట్మెంట్ తో ఏదైతే కన్ఫర్మ్ గా ఒక సంతకం పెట్టించుకుని పోయారో ఆ కాపీ కూడా బయట పెట్టాల్సింది, కానీ ఆ కాపీ బయట పెట్టలేదు. ఇది పూర్తిగా వ్యూహాత్మకం. ఎందుకంటే టైం బీయింగ్ ఈరోజు కాపీ ఆయన ద్వారా బయట రాలేదు, కానీ రేపు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఆ కాపీ కూడా బయట వస్తుంది, అప్పుడు నిజాలు నిగ్గుతేలుతాయి. ఇందాక నుంచి నేను చూస్తున్నా పట్టాభి గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మా ఆస్తులు ఇవి, ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఐటీ డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నాం, ఐటీ డిపార్ట్మెంట్ సీజ్ చేసేయండి అని పెద్ద పెద్ద సవాళ్లు విసురుతున్నారు. పట్టాభి గారు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తరఫున మీరేదో డిఫెన్స్ చేయబోయి అఫెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తులన్నీ కానీ దొరికాయంటే అవన్నీ సీజ్ చేశారంటే రేపటి రోజున మీ తలకాయ అంటుతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కాబట్టి మీరు జాగ్రత్త. నేను అనేది ఏంటంటే పట్టాభి గారు మీరు పెద్ద పెద్ద ఛాలెంజ్లు విసిరేటప్పుడు మీ బాస్ అనుమతి తీసుకోండి, ఎందుకంటే మీ బాస్ కు సంబంధించిన ఆస్తులు పాపం 40 ఏళ్ళ ఇండస్ట్రీ చాలా కష్టపడి సంపాదించారు, ఏం కష్టం పడ్డారనేది ప్రజలందరికీ తెలిసే రోజులు వచ్చినాయి. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట అనేక మాటలు వస్తూ ఉంటాయి, పదే పదే ఒక మాట చెప్తారు, లెక్కలు క్లియర్ నో ఫియర్ అని. మరి లెక్కలు క్లియర్గా ఉండి ఫియర్ అనేది లేకుండా ఉంటే గత 2-3 రోజుల నుంచి స్క్రీన్ ముందుకి ఒక ప్రెస్ మీట్ రూపంలో ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ? ఒక ప్రత్యేక ప్యాకేజ్ విషయంలోనే అత్యుత్సాహంగా రాత్రి 12:20 ప్రెస్ మీట్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ రాష్ట్రంలో మనం చూసాం. కానీ తన సొంత వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే ఉన్నారో 23 సంవత్సరాల పాటు పనిచేసిన శ్రీనివాస్ మీద దాడి జరిగినా, ఆయన పార్టీకి సంబంధించిన వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల గురించి ఆరోపణలు వచ్చినా, సాక్షి ఆయనకి బహుశా వ్యతిరేకమైనప్పటికీ పుంకాను పుంకాలుగా 2,000 కోట్ల రూపాయలు ఏదైతే సైఫన్ అవుట్ చేశారో ఈ డబ్బు గురించి అనే ఆరోపణలు ఉదయం నుంచి రాత్రి దాకా ఏకధాటిగా ప్రసారం అవుతున్నా, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ మరి లోకేష్ గారి గారికి లేదా అని అడుగుతున్నా నేను. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అవినీతి డొంక కదిలింది, ఐటీ ద్వారా ఈడీ ద్వారా ఏదైతే డొంక కదిలిందో వాళ్ళు కూడా నివ్వెరపోయే రీతిలో. కానీ డొంక కదిలితే డొంకలో ఏముందో తెలుసా సార్? డొంకలో పెద్ద అవినీతి అనకుండా కనపడ్డది వాళ్ళకి, వాళ్ళు ఒళ్ళు గగురుపాటు కూడా ఉంటారు. ఇదేంది ఉత్త డొంక అనుకున్నాం, ఈ డొంకలో ఏదో చిన్న చితుక త్రాస్ పాములు ఉంటాయి అనుకున్నాం, ఇదేంది పెద్ద అవినీతి అనకుండా ఉంది. ఈ అనకుండాని టచ్ చేయాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకొని టచ్ చేయాలి, లేకపోతే ఇది మనల్ని మింగేస్తుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేసే అనకుండా ఇది, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈడీ గాని ఐటీ గాని సేకరించిన ఈ ఆధారాలతో
అది సిబిఐకి దారి తీయొచ్చు. ఖచ్చితంగా ముందు రోజుల్లో తండ్రి కొడుకులు కానీ తప్పు చేసి దొరికిపోయి ఉంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇంత గగుర్పాటుకు గురయ్యి ఆ పంచనామా కాపీని నిన్న ఎల్లో ఛానల్స్ ఏదైతే ఉదయం నుంచి రాత్రి దాకా చూపించాయో, తార్కికంగా అడుగుతున్నా నేను, ఆ స్టేట్మెంట్ కాపీ శ్రీనివాస్ ది ఈరోజు ఏమన్నా చూపిస్తారా? మనోడే కదా ఆ స్టేట్మెంట్, ఆయన ఏ రాసిచ్చాడు, ఆయన డైరీ సరెండర్ చేశాడు, స్టేట్మెంట్కి సంతకం పెట్టాడు. దయచేసి మీరంతా, ముఖ్యంగా మిమ్మల్ని కాదు ఎల్లో ఛానల్స్ వాళ్ళని అడుగుతున్నా నేను, ఆ స్టేట్మెంట్ కాపీ కూడా ఈరోజు టెలికాస్ట్ చేయమని అడుగుతున్నా. మనోడే కదా ఇస్తాడులేండి. నేను అనేది ఏంటంటే అప్పుడు బండారం బయటపడిపోతుంది, చాలా సస్పెన్స్ వీడిపోతుంది. కాబట్టి ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఒక కాంట్రాక్టర్గా నేను కూడా ఉన్నా సార్, కాంట్రాక్టర్కి అనేక కష్టాలు ఉంటాయి. కాంట్రాక్టర్ నిజంగా పనిచేస్తే కాంట్రాక్టర్ తక్కువకు పాడుకోవాలి. 100 రూపాయలు ఉన్నది 80కో 70కో 65కో పాడుకోవాలి. పాడుకున్న తర్వాత అనేక మందికి వ్యవస్థలో లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి. కానీ అసలు కాంట్రాక్ట్ పనే చేయకుండా ఊరికే కాంట్రాక్ట్ ఫర్మ్లు షెల్ కంపెనీలు పెట్టేసి వాటి మీద అవినీతి సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసుకొని నీకింత నాకింత అని పంచుకొని దాన్ని రాజకీయ అవినీతితో సంపాదించుకోవడం అంటారే? వీళ్ళు కాంట్రాక్టర్లు అనరు, వీళ్ళు కాంట్రాక్ట్ చేసి సంపాదించలేదు. ఖచ్చితంగా కూడా అవినీతి సొమ్ముకి బినామీలు. ఎవరైతే ఈ అవినీతి సొమ్ముకి బినామీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధారాలతో సహా దొరికిపోయారు. ఈ రోజున కొన్ని సమాచారాల వల్ల మాకు తెలుస్తున్నది ఏంటంటే ఇది 2000 కోట్లతో ఆగడం లేదు, 2 లక్షల కోట్ల వరకు పోతుంది. ఇప్పుడు మాకున్న సమాచారం అండర్లైన్ చేసి చెప్తున్నా సార్, మాకున్న సమాచారం. డెఫినెట్ గా ఆగండి సార్, కొంచెం ఆగండి. డెఫినెట్ గా మీకున్న సమాచారం కూడా ఉంటది. డెఫినెట్ గా మీరు అధికారంలో ఉన్నారు, మీ సమాచారం మీకు ఉంటుంది. మీరు అంటున్నారు ఈ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కాదు బినామీలు అని. ఈ రైట్స్ జరిగిన వాళ్ళలో ఇప్పుడు కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఆనాటి ఆ నాయకుడికి బినామీ అని అనవచ్చా? ఒకటి. రెండోది, మీరు ఎంతసేపు ఈ ఒక్క పంచనామా గురించి మాట్లాడుతున్నారు, నేను ఇంకో 3 పంచనామాలు ఏమైనా నేను అడుగుతున్నా. ప్రధానంగా ఆ 3 కూడా వ్యక్తిగత సహాయకులు కాదు. ఆ వ్యక్తిగత సహాయకుడుగా చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వల్ల ప్రధానమైన మరకబడిపోయింది. కాబట్టి ఆ వ్యక్తిగత సహాయకుడు యొక్క పంచనామాతో కవరప్ చేద్దాం. వార్తల్ని పూర్తిగా ఏకపక్షంగా పోకుండా మనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తల్ని కొంత కంట్రోల్ చేద్దామని ఏదైతే చేశారో ఆ ప్రయత్నంలో ఆ ఒక్క పంచనామా కాపీ మాత్రమే బయటకు వచ్చింది. అందుకే అడుగుతున్నా నేను ఈ రోజు ఆ ఎల్లో మీడియాని అడుగుతున్నా, ధైర్యం ఉంటే ఈ రోజు శ్రీనివాస్ గారి స్టేట్మెంట్ రికార్డెడ్ కాపీ కూడా ఆయనకి ఇచ్చి ఉన్నారు. ఆయన ఏదైతే సంతకం పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ కాపీని ఈ రోజు మీరు ప్రకటించండి, టెలికాస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నా.